రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నాలుగో రోజు కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో, వసతి గృహాల్లో, కాలనీల్లో, ఆలయాల్లో మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ ఆడిపాడారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో యువతులు సందడి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. పూలనే దైవంగా కొలిచే ఏకైక పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మను తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడపడుచులంతా ఆడిపాడే వేడుక ఇది. అంతా ఒక్కచోట చేరి తమ అనుభవాలనే పాటలుగా మలిచి చప్పట్లతో గౌరమ్మను 9 రోజుల పాటు కొలిచే పూల సంబరం. 9 రోజుల పాటు ఘనంగా జరిగే బతుకమ్మ వేడుకల్లో భాగంగా తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ, 2వ రోజు అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి. పూలవనాలే నడిచొచ్చాయా అన్నంత వర్ణరంజితంగా ఊరువాడ బతుకమ్మ ఆడిపాడారు. ఇక 5వ రోజున మహిళలు అట్ల బతుకమ్మను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరితో వరంగల్కు చెందిన నివేదిత మాట్లాడుతూ, అట్లు, దోశలు మొదలైన ఆహార పదార్థాలతో తయారు చేసి నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారని చెప్పారు. ఇంకో నానుడి ఏంటంటే, 5వ రోజు బతుకమ్మను సంతానాన్నిచ్చే బతుకమ్మగా పిలుస్తారని వెల్లడించారు. ఈ బతుకమ్మ తల్లిని భక్తి శ్రద్ధలతో కొలిస్తే మనకు సంతానాన్ని ఇస్తుందని, మన వంశాన్ని వృద్ధి చేస్తుందని వివరించారు. 5వ రోజు అట్ల బతుకమ్మ అని పిలుస్తారు. వెనకటి నుంచి వచ్చే ఆచారము అట్ల బతుకమ్మ. ఈరోజు అట్లు, దోశలు మొదలైనవి తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇంకొక నానుడి ఏంటంటే, సంతాన వృద్ధిని ఇచ్చే బతుకమ్మ. 5వ రోజు బతుకమ్మ సంతాన వృద్ధిని ఇచ్చే బతుకమ్మ అంటే, శనగలతో చేసిన నైవేద్యాన్ని మనం భక్తి శ్రద్ధలతోటి సమర్పించి అట్లు, దోశలు, శనగలు వీటితోటి చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తే మనకు వంశాన్ని ఇంకా అభివృద్ధి చేస్తుందని, సంతానాన్ని కలగజేస్తుందని మన యొక్క నమ్మకము, ఆచారం. బతుకమ్మ పండుగ జరిగే 9 రోజులు 9 రూపాల్లో బతుకమ్మను తయారు చేసి పాటలు పాడుతూ భక్తి శ్రద్ధలతో బతుకమ్మ పండుగను తెలంగాణ వ్యాప్తంగా పిల్ల పెద్ద ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకుంటారు. వీటిలో చివరిదైన సద్దుల బతుకమ్మ పండుగ దసరాకే 2 రోజుల ముందొస్తుంది. ప్రకృతి నుంచి సేకరించిన పూలను మళ్లీ ప్రకృతికే సమర్పించుకోవడం బతుకమ్మను నిమజ్జనం చేయడంలో ఆంతర్యం. 5వ రోజు అట్ల బతుకమ్మ వేడుకలో మహిళలు, చిన్నారులు సందడి చేస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.